డిచ్చిపల్లి మండలంలోని మెంటాన్స్పల్లి గ్రామంలో రైతు బంధు చెక్కులు పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ విజిగౌడ్, ఎంపీపీ, జెడ్పీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టేదారులకు పట్టా పాస్ పుస్తకాల చెక్కులను అందజేశారు. రైతులు హర్షం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉండాలంటే రైతుకు పంట బాగా పండి దిగుబడి వస్తేనే రైతు ఆనందంగా ఉంటాడని ఆయన అన్నారు. రైతుకు కావాల్సినంత నీరు అందించడానికి రూరల్ నియోజకవర్గంలో ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా ప్రతి 3 ఎకరాలకు పైప్ లైన్ ద్వారా 3 ఇంచుల పైప్తో నీరు అందించే బాధ్యతను తీసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో 100,000 ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని ఆయన తెలిపారు. మెంట్రాస్పల్లి గ్రామంలో దాదాపు 1,11,00,000 రూపాయలు రైతు బంధు పథకంలో భాగంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి ఇంతకు ముందే విజయవాడ గారు ఎమ్మెల్సీ గారు చెప్పడం జరిగింది. ఈ పథకం యొక్క ప్రాముఖ్యత మీరు చూస్తున్నారు. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు తమాస గారు చూసిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ఏ విధమైన సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీకు బాగా తెలుసు. గతంలో 4 గంటల కంటే ముందు